గంగవరం పోర్టు కోసం భూములు కోల్పోయిన వారి కష్టాలు నేటికి తీరడం లేదు. నాడు పోర్టు కోసం త్యాగాలు చేసిన తమంతా తినడానికి తిండి లేక రోడ్డున పడ్డామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాత మారడం లేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మత్స్యకారులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇటీవలే విశాఖ వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిసి తమ బాధలను చెప్పి అండగా నిలవాలని కోరారు. దీంతో బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ కూడా పోరుబాట పట్టనుంది. భూములు తీసుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పోర్టు లిమిటెడ్ లో తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు గంగవరం పోర్టు కార్మికులందరికీ బోనస్, ఉద్యోగులందరికీ ప్రొడక్షన్ ఇన్సెంటివ్, కనీస వేతనంగా 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలతోనే ఉద్యోగాలు సాధించుకున్న తమకు ప్రాణాలు సైతం లెక్క కాదని, అవసరమైతే గతంలో మాదిరిగానే మరో భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. పోర్టు లాభాల బాటలోనే నడుస్తున్నప్పటికీ యాజమాన్యం మాత్రం తమ కష్టాలు తీర్చడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే జెట్టి నిర్మాణం చేపట్టాలి, అలాగే ఉద్యోగాలు ఈ ప్రాంతంలో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా గంగవరం పోర్టులో ఉపాధి కల్పించాలని చెప్పేసి అగ్రిమెంట్లో ఉంది, ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్యాకేజ్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. 4,600 కుటుంబాలకు ఇన్యూమరేషన్ చేస్తే మాకు 2,555 మందికి ప్యాకేజ్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే 2006లో ఏ ఒప్పందం అయితే జరిగిందో 300 ఉద్యోగాలు ఇస్తారన్నారు, 208 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 92 మందికి పెండింగ్లు పెట్టారు. మరి అలాగే ప్యాకేజ్ ఏంటంటే ఇస్తాం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సర్వే చేస్తుందో దాని ప్రకారంగా ఏంటంటే ప్యాకేజ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ప్యాకేజ్ ఇస్తామన్నారు. నేటికి కూడా ఏంటంటే 600 మంది సుమారుగా ప్యాకేజ్ ఇవ్వలేదు. గంగవరం పోర్టు కారణంగా ఎక్కువగా నష్టపోయింది మత్స్యకారులే కావడంతో ఉద్యోగాలు, పునరావాస ప్యాకేజీలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందంటూ ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు సాగుతున్నాయి. యాజమాన్యం ప్రభుత్వం ఇస్తున్న మొక్కుబడి హామీలతో ఎప్పటికప్పుడు మత్స్యకారులు తమ పోరాటాన్ని విరమించుకుంటున్నారు. అయితే గంగవరం, దీపపాలెం గ్రామాలకు చెందిన 600 మందికి నేటికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు పునరావాస ప్యాకేజీని పూర్తిగా చెల్లించలేదు. దీంతో వీరు మళ్లీ పోరుబాటకు సిద్ధమవుతున్నారు.